ఈరోజేంటో నాకు ప్రాన్స్ బిర్యానీ తినాలనిపించింది. అనిపించినప్పుడు మరి తినాలి కదా. ప్రాన్స్ బిర్యానీ రెస్టారెంట్స్లో చప్పగా ఉంటుంది, అదే ఇంట్లోనే చేస్తే బాగా సూపర్ స్పైసీగా చేసుకోవచ్చు. అందుకే మా ఇంట్లో బిర్యానీ వండేశాం. హలో బిర్యానీ లవర్స్, ఈ వీడియో మీకోసమే. గుడ్ ఫుడ్ వెల్కమ్స్ యూ. ఇంకెందుకు లేట్? ప్రాన్స్ దమ్ బిర్యానీ మొదలెడదాం, పదండి. అయ్యా ఎడిటర్, మంచి రొయ్యలు తీసుకుని బాగా ఉప్పు పసుపు పెరుగు వేసి కడిగి, తరువాత ఒక గిన్నెలో తీసుకుని మంట పెట్టి వాటర్ వచ్చేదాకా ఉడికించాలి. ఆ వాటర్ని పారబోయడమే. దానివల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటుంది. ఒక టిప్ చెప్పానండోయ్, నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఒక మూకిడ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి రొయ్యలు కూడా వేసి దానిలో ఉప్పు పసుపు కారం అలా జల్లి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలించి ఇంకా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టుకోవడమే. ఇంకా మెయిన్ ప్రాసెస్ మొదలెడదాం. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె, హండి లేదా బిర్యానీ పాత్ర ఏదైనా పెట్టి పూస పూసగా ఉన్న నెయ్యిని అలా వేసి, వేడికి నెయ్యి అలా కరిగాక దానిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి అవి చప్పుడు చేయడం ఆపాక పచ్చిమిరపకాయలు నీ కూడా వేసి వాటికి తోడు ఉల్లిపాయలని కూడా వేసి అన్నిటినీ బాగా వేపి, తరువాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలించి దానిలో ఎర్రని టమాటాలు కూడా వేసి, తరువాత పుదీనా కొత్తిమీర జల్లి అన్నీ బాగా వేగాక కారం గరం మసాలా వేసి ఇంకా ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిపాక పెరుగు వేసి దానిలో ముందు చేసిన రొయ్యలు వేసి కలిపి కాసేపు ఆ మసాలాలన్నీ రొయ్యలకి పట్టించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అన్నం బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం వాటర్ పోయంగానే మన మసాలాలు చప్పగా అవ్వకుండా ఉంటాయి. ఆ వేడి వేడి వాటర్ని మన బిర్యానీ మసాలాలో పోసి ఇంకా దానిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించాలి. హాఫ్ బాయిల్ అయ్యాక దానిలో కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, జల్లి ఇంకా నెయ్యి కూడా వేసి పేపర్ని హండి మీద పెట్టి దాని మీద ప్లేట్ని పెట్టి ఇంకా క్లోజ్ చేసుకోవాలి. తరువాత దాని కింద తవా పెట్టాలి, దాన్ని నెత్తి మీద బరువు పెట్టాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 25 నిమిషాలు దమ్ పెట్టాలి. ఆ దమ్ రొయ్యలకి అన్నానికి పట్టాక మూతని తీయగానే స్మెల్ వస్తుంది. తినకుండానే సగం పొట్ట నిండిపోద్ది, మరి మిగతా పొట్ట నిండాలిగా. ఇంకా ఎందుకు లేటు? అలా తీసి ప్లేట్లో పెట్టి దానితో పాటు ప్రాన్స్ కర్రీ, ఇంకా ఉల్లిపాయ, నిమ్మకాయ, రైతా వేసుకుని అబ్బా ఆ ప్లేట్ చూస్తేనే నోట్లో నదులు పారతాయి. అలా రొయ్యను తీసి నోట్లో వేసి ఒక ముద్ద రొయ్యతో పాటు తీసుకుని నోట్లో పెట్టుకుంటే నోట్లో ఒక మసాలా స్పైసీ బ్లాస్టే. మీరు కూడా ట్రై చేస్తారుగా. చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కొట్టి గుడ్ ఫుడ్ అని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మళ్ళీ కలుద్దాం, ఉంటా మరి, బాయ్.